వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇంతకుముందు మనం కటింగ్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అన్నమాట. సో స్టిచ్చింగ్ వచ్చేసి నేను బ్యాక్ నెక్ని ఇలా కట్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ డిజైన్ అనేది మన ఇష్టం, ఎలా అయినా సరే రౌండ్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ ఇలా మోడల్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం దీన్ని లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. సో మెయిన్ పీస్ని నేను ఇలా వేసుకున్నాను. సో ఇలా వేసుకుని అంటే డిజైన్ ఏదైతే ఉందో అది పైకి వచ్చేటట్టు వేసుకోవాలన్నమాట. సో లైనింగ్ పీస్ని ఈ విధంగా వేసుకుని, మీ దగ్గర సేఫ్టీ పిన్స్ కానీ లేదంటే ఇలాంటి పిన్స్ కానీ ఉంటే ఫస్ట్ అది కదలకుండా ఈ విధంగా నెక్ చుట్టూ మీరు కొన్ని పిన్స్ అనేవి పెట్టేసుకోండి, ఎందుకంటే అది జరిగిపోకుండా స్టిచ్ చేసుకునేటప్పుడు ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూపించిన విధంగా ఈ బార్డర్ లైన్ లైన్ చుట్టూ ఒక స్టిచ్ అనేది మనం వేసేసుకోవాలి, అంటే ఒక పావు ఇంచ్ కానీ లేదంటే హాఫ్ ఇంచ్ కానీ మనకి ఖర్చు వచ్చేటట్టు మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట లైనింగ్ పైన ఇక్కడ చూపించిన విధంగా. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా కట్ చేయండి, అంటే ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళు ఏంటంటే లైనింగ్ పైన కూడా వెళ్ళిపోతుంది సీజర్, కాబట్టి మీరు చూసుకొని జాగ్రత్తగా కట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. సో టోటల్గా ఈ క్లాత్ అంతటిని మనం కట్ చేసేసుకోవాలి. సిక్ చూపించిన విధంగా కట్ చేసిన తర్వాత ఈ ఖర్చు ఉంటుంది కదా యువతలకి, స్టిచ్ అవతల కాకుండా యువతలకి ఇలా డాట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే ఈ క్లాత్ని మనం అవతల వైపుకి వేస్తాం. సో అలా ఫ్రీగా మనకి ముడతలు రాకుండా రావాలంటే అక్కడ కట్స్ పెట్టుకుని అప్పుడు ఈ క్లాత్ని ఆ వైపుకి వేసుకోవాలన్నమాట. సిక్ చూపించిన విధంగా వేసుకోవాలి, చూసారు కదా ఇలా అన్నమాట. సో చూడండి, ఎందుకంటే మెయిన్ పార్ట్ వైపు కాకుండా ఈ పక్కకు వచ్చేలాగా. ఇప్పుడు మళ్ళీ దీనిపైన చిన్న స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. సో ఇలా చివరికి మనం పాదం కుట్టు టైపు ఒక స్టిచ్ అనేది మీరు ఈ విధంగా వేసుకోండి, ఎందుకంటే కింది క్లాత్ని లాగి పెడుతూ వేసినట్లయితే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫింగర్స్తో మనం క్లాత్ని కిందది జరుపుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా ఇలా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మొత్తం మన బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో అవతల ఖర్చు ఏదైతే మిగిలిందో మెయిన్ ఫ్యాబ్రిక్ అదేం ప్రాబ్లం కాదు. ఈ స్టిచ్ వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం సీజర్తో కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఆ ఖర్చు కూడా ఉంచారు, బట్ ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు అయితే ఆ ఖర్చు కంపల్సరీ ఉంచుకోవాలి. సో ఇప్పుడు మిగతా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తాను. సో చూసారు కదా టోటల్లీ ఇది. దీనికి నడుము బెల్ట్ అనేది వేయాలి, ఇది నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. అంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్స్ కూడా లైనింగ్ వేసిన తర్వాత అప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఎలా వేయాలో చూపిస్తాను అన్నమాట నడుము పట్టి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పార్ట్స్ అనేవి వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైభాగం అడుగున ఉండాలి, వెనుక భాగం పైకి ఉండాలన్నమాట. ఈ విధంగా మొత్తం చుట్టూ మనం స్టిచ్ చేసేసుకోవాలి. సో కటింగ్ చూసినట్లయితే ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎలా ఉండింది అనేది మీకు అర్థమవుతుంది. సో ఇది స్టిచ్చింగ్ కాబట్టి, సో కటింగ్ చూసిన వాళ్ళకి ఇది ఆల్రెడీ అర్థమైపోతుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం చుట్టూ మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా మిగిలింది కదా, దీని అంతటిని కూడా మనం సీజర్తో కట్ చేసి తీసేయాలన్నమాట. సో రెండు కూడా ఫ్రంట్ పార్ట్స్ అనేవి మనం స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి డాట్స్ ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ మార్కింగ్ మీకు కటింగ్లో చూపించేశాను. సో దాని ప్రకారం మీరు డాట్స్ అనేది వేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ప్రతి డాట్కి మధ్యలో 2-2 inches గ్యాప్ ఉంటే బాగుంటుంది, ట్రయాంగిల్ షేప్లో రావాలి, అప్పుడు మనకి ఎత్తు పెట్టకుండా సూదిగా వస్తుంది చూడండి, ఆ టైప్ రాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం పట్టుకుని ఇది 2.5 inches డాట్ అన్నమాట, సరిపోతుంది అంత ఎవరికైనా సరే సరిపోతుంది. ఈ విధంగా రెండు పక్కల పట్టుకుని మనం క్రాస్గా కోన్ షేప్లో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఉక్సీల పట్టు దగ్గర సెంటర్లో ఒక పావు ఇంచ్కి మనం ఇక్కడ చూపించిన విధంగా ఒక డాట్ అనేది వేసుకోవాలి. ఇలా
ఇలా వేసుకున్నట్లయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చంక భాగం దగ్గర ఒక డాట్. ఈ మార్కింగ్ అనేది మీకు నేను ఈజీగా చెప్పాను సో స్టిచ్ కటింగ్లో, కాబట్టి మీరు ఒకసారి చూడకపోతే కనుక చూడండి. ఈ విధంగా ఇక చంక భాగం దగ్గర కూడా మనం స్టిచ్ చేసుకున్నాం. సో మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో అలాగే మనం ఎటువైపు వేస్తున్నాము ఫ్రంట్ పాయింట్స్ అనేవి, సో మే ఈ విధంగా చూసుకుని వేసుకోవాలి. లేదంటే నడుము వైపు భాగమును వేసేస్తూ ఉంటాము, దానివల్ల మళ్ళీ కుట్టు మొత్తం ఇప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. రెండింటికి కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను షేప్ బట్టి ఎలా చేసుకోవాలనేది, స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. దీనికి టూ లైనింగ్ పార్ట్స్ అలాగే ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ పీస్ అనేది ఉండాలన్నమాట. ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ పీస్ కలిపి పైకి వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలి. అండ్ ఒకటి అడుగు భాగం వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి. సో చూడండి, ఇలా పెట్టితే మనకి ఇలా తిప్పితే మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుందన్నమాట. ఆ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు వదులుకున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా షేప్ బెల్ట్లు మొత్తం త్రీ ఉంటాయి కదా, ఒకటి కిందకు వస్తుంది లైనింగ్ వైపు, రెండు పైకి వస్తాయన్నమాట. తిరగవేస్తే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫ్రంట్కి వచ్చేటట్టు పెట్టుకోవాలి. సో ఈ విధంగా చూడండి, ఇలా వేస్తే ఇలా వస్తుందన్నమాట. మళ్ళీ అదే స్టిచ్ పైన ఇంకొకసారి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఈ విధంగా ఆ వైపు ఈ వైపు కూడా మనం షేప్ బెల్ట్ అనేది వేసుకోవచ్చు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాలుగా వేస్తూ ఉంటారు. సో ఇది మనం కొత్తగా నేర్చుకునే వారికి ఈజీ పద్ధతి కాబట్టి నేను మీకు ఇది చెప్తున్నానన్నమాట. సో ముందు మన వీడియోస్లో మిగతావి కూడా ఎలా వేసుకోవాలనేది నేను మెథడ్స్ అనేవి మీకు చెప్తాను. సో ఈ విధంగా ఒక స్టిచ్ అనేది మళ్ళీ పైన వేసేసుకోవాలి. ఇప్పుడు పాత బ్లౌజ్ మనం మెజర్మెంట్స్ ఏదైతే తీసుకున్నామో ఆ బ్లౌజ్ షేప్ బెల్ట్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఆ పక్క ఈ పక్క ఎన్ని ఇంచెస్ ఉన్నది అనేది చెక్ చేసుకుని మనం మార్క్ చేసుకోండి. నాకు అటు రెండున్నర, ఇటు రెండు పావు ఉందన్నమాట. సో చంక భాగం వైపు రెండు పావు, ఉక్సీ పట్టి వైపు రెండున్నర ఉంది. సో దాన్ని మనం పై టూ పార్ట్స్ని ఇలా ఫోల్డ్ చేసి అడుగు భాగంని కూడా ఇలా ఫోల్డ్ చేసి రెండు కలిపి ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది మనం వేసేసుకోవాలి. ఈ క్లాత్ అనేది బాగా మెత్తనమాట. సో కాబట్టి మీకు కొంచెం అది డౌన్ అవుతూ ఉంటుంది, క్లాత్ అనేది స్టిఫ్గా ఉండదన్నమాట. సో చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే మనం నెక్ భాగం, నెక్ ఉంటుంది కదా, నెక్కి మనం ఒక క్రాస్ కట్ పీస్ని తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత చేతికుట్టు అనేది వేసుకోవాలి. అది కూడా నేను ముందే వేసేసాను అనమాట. ఇది ముందే వేయన అవసరం లేదు, ఉక్సిలు పట్టి స్టిచ్ అయిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. సో అలా అయినా ఇలా అయినా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఉక్సిలు పట్టి వైపు పీస్ అనేది పై వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా ఒక హాఫ్ ఇంచ్కి మనం అటు ఇటు కిందికి ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ ఇలా వేసేసుకోవాలి. సో ఇలా వేసిన తర్వాత దాన్ని అటువైపుకి తిప్పాలన్నమాట. ఈ విధంగా తిప్పిన తర్వాత ఆ క్లాత్ అంతటిని మనం కొంచెం బాగా దలసరగా ఉండటం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను. నేను చేస్తే హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అనేది ఇక్కడ చూపించిన విధంగా వేసుకోండి. మీకు అర్థం కాకపోతే నా కామెంట్లో ఒకసారి మళ్ళీ చెప్పండి. లేదంటే మీకు ఇంకా అంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కాజాల వైపు ఉంటుంది కదా, అది అడుగు భాగం వైపు నుండి పైకి వేసుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్, బట్ అది పైనుంచి కిందకి వేస్తాం, ఇది అడుగు నుంచి పైకి వేస్తామన్నమాట. అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఫ్రంట్కి వచ్చేటట్టు క్లాత్ వదులుకొని స్టిచ్ చేయాలి. మీకు ఓల్డ్ బ్లౌజ్ చూస్తున్నట్లయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది ఈజీగా అర్థమవుతుంది. సో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ముందుకు వచ్చేటట్టు చూడండి ఇలా వేస్తాము. అలాగే సెంటర్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇప్పుడు నడుము పట్టి నేను మీకు ఇందాక చూపించలేదు కదా, అది నేను చూపిస్తున్నాను. 2 ఇంచెస్ పీస్ మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఒకవైపు చిన్న ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ అనేవి వేసుకోవాలన్నమాట. దీనికి చేతిగుట్టు అనేది వేసుకోవాలండి. నెక్స్ట్ నడుం బెల్ట్కి 3.5 ఇంచెస్ నేను బ్యాక్ డాట్స్ అనేవి వేసుకుంటున్నాను. ఎక్కడ నుంచి వేయాలి అనేది కూడా నేను కటింగ్లో చూపించాను. సో ఈ విధంగా ఒక 1/2 ఇంచ్కి మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కోన్ షేప్లో లైట్గా లైన్ ఇచ్చుకుంటూ వచ్చేయాలన్నమాట 3.5 ఇంచెస్ వరకు. ఈ విధంగా అటు ఇటు కూడా బ్యాక్ డాట్స్ అనేవి నేను వేస్తాను. సో చూసారు కదా, అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మొత్తం షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ అనేది పైభాగం పైకి ఉండి దానిపైన 2 పార్ట్స్ కూడా తిరగవేసినట్టు పెట్టుకొని ఇక్కడ చూపించిన విధంగా 1/2 ఇంచ్కి మీరు షోల్డర్ అనేది ఒక ఈ కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు కూడా వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ నాకు బార్డర్ వచ్చింది. యాక్చువల్గా అది రిమూవ్ చేసి మనం నెక్స్ట్ మళ్ళీ వేసుకోవాలి. నాకు ఇక్కడ కుదరలేదన్నమాట, అది కష్టంగా ఉండింది. కాబట్టి లైనింగ్ నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను చూడండి. జస్ట్ 2 అంచులు దగ్గరికి పెట్టి ఒక లైన్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. సో ఇలా వేసిన తర్వాత అది ఇలా టర్న్ అవుతుందన్నమాట. స్లీవ్స్ దగ్గర చిన్న పొరపాటు అనేది స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి లోతు తీస్తాం కదా, లోతు ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ వైపు రావాలి. సో 2 పక్కల కూడా ఆ లోతు అనేది వచ్చేటట్టు మన హ్యాండ్ చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. అదొకసారి మీరు చెక్ చేసుకుని అప్పుడు స్లీవ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియోలో కాకుండా నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, ఓకేనా? సో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ నేను కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. 2 స్లీవ్స్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను బాడీ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ అటు పక్క ఉంది, బ్యాక్ పార్ట్ నా వైపు ఉంది కదా. ఇప్పుడు లోత్ అనేది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేటట్టు ఇలా పెట్టుకుని సెంటర్ పాయింట్ షోల్డర్ లైన్ దగ్గరికి వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పిన్ అనేది మీరు పెట్టేసుకోండి. ఎందుకంటే ఆ మెయిన్ పాయింట్ షోల్డర్ లైన్ దగ్గర నుంచి కదిలిందంటే మీకు స్లీవ్స్ అనేది కరెక్ట్గా రాదన్నమాట. సో దాన్ని బట్టి మీరు అక్కడ నుండి చివరి అంచు వరకు పట్టుకుని జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అదే లైన్లో మళ్ళీ ఇంకో 2వ సారి స్టిచ్ కూడా వేసేసుకోండి. 2 స్టిచ్చెస్ అనేది కంపల్సరీ వేసుకోవాలి, లేదంటే కుట్టు వదిలేస్తుంది అన్నమాట. ఈ విధంగా స్ట్రైట్గా చివరి వరకు వేసుకుంటూ వచ్చేయాలి. చాలా జాగ్రత్తగా స్లీవ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి, లేదంటే కుచ్చుకుచ్చుడు కింద వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా రాకుండా మనం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఇంకో స్టిచ్ అనేది వేసేస్తున్నాను. చూసారు కదా, స్లీవ్ అనేది అటాచ్ అయిపోయింది, చాలా నీట్గా వచ్చింది. 2వ వైపును కూడా మనకి ఈసారి ఫ్రంట్ పార్ట్ అనేది నా వైపు వస్తుంది, బ్యాక్ పార్ట్ అనేది అటువైపు వస్తుంది. సో ఖర్చు భాగం ఫ్రంట్ వైపు వచ్చేటట్టు పెట్టుకొని ఇక్కడ చూపించిన విధంగా హ్యాండ్ తిరగవేసి ఉండాలి, అడుగు భాగం ఏమో పైకి ఉండాలి. సో సేమ్ యాజ్ ఇస్ ఆ హ్యాండ్ స్టిచ్ చేసినట్టే ఇది కూడా స్టిచ్ చేసేయాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, లోత్ అనేది ఫ్రంట్ వైపే రావాలి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. సో కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం చేతి లూజ్, మనకి ఓల్డ్ బ్లౌజ్ ఉంటుంది కదా మనది, ఆ బ్లౌజ్ని పెట్టేసుకుని అక్కడికి మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఖర్చు ఎంత ఉందో అంత వదిలేసుకుని స్టిచ్ వేసేసుకోవడమే అన్నమాట ఈ విధంగా. సో ఇంతే అండి, అటు ఇటు కూడా సేమ్ యాజ్ ఇస్ ఈ విధంగానే స్టిచ్ చేసేసుకోవాలి. సో 2-3 స్టిచ్చెస్ అనేవి మీరు వేసుకోండి, దానివల్ల మనకి ఫర్దర్గా యూజ్ అవుతాయి అన్నమాట, ఒకవేళ టైట్ అయితే విప్పుకోవడానికి అదిని కాబట్టి. ఇప్పుడు మనకి ఏంటంటే ఉక్సీలు, కాజాలు, అలాగే
చేతి కుట్లు అనేవి వేసుకోవాలి ఈ బ్లౌజ్కి. వేసుకున్న తర్వాత నేను లేస్ కూడా పెడతాను, దీనికి బ్యాక్ రోప్ అనేది పెడతాను అన్నమాట. సో అలా కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఫైనల్గా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ మీకు ఇంకా టైం ఎక్కువ తీసుకున్నా మీకు ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. సో మ్యాక్సిమం ఇది అర్థమైపోతుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు పేపర్ కటింగ్ పైన ఫస్ట్ అయితే ట్రై చేయండి, ఓకేనా? సో ఇది వచ్చేసి టోటల్ బ్లౌజ్ అన్నమాట. అక్కడ నేను రోప్స్ పెడతాను.